గాయ్స్ ఇప్పుడే దర్శిని మూవీ చూసి వచ్చానన్న. సినిమా అయితే మొత్తం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మనకు చాలా సరదాగా మంచి ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అండ్ చాలా నేచురల్గా వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఒక సైంటిఫిక్ వేలో పోతుంటుంది. ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అని సస్పెన్స్ సీన్స్తో ట్విస్ట్లతో మతిపోద్ది అనమాట. క్లైమాక్స్ అయితే మాత్రం ఇంకా భయపడతారన్నమాట. హారర్ కాదు కానీ సైంటిఫిక్ సస్పెన్స్ సీన్స్లో ట్విస్ట్లతో చాలా అంటే చాలా భయపడతారు. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బీజిఎం కూడా అంతే బాగుంది అనమాట. ఇంకా డైరెక్షన్ కోసం చెప్పుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. యాక్టర్స్ని కానీ మ్యూజిక్ని కానీ అన్ని డిపార్ట్మెంట్ చాలా బాగా హ్యాండిల్ చేసి ఆ సినిమాని ఒక లెవెల్లో నుంచి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కదా బీజిఎం అనే స్టోరీ కూడా ఒక హాలీవుడ్ స్టోరీని వచ్చి ఇలా కొత్త వాళ్ళతో తీయడం అనేది చాలా బాగుంది. చాలా కొత్తగా చాలా స్క్రీన్ ప్లే కావచ్చు లేదంటే డైలాగ్స్ కావచ్చు అన్నీ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డైలాగ్స్ సాంగ్స్ మ్యూజిక్ అన్నీ కూడా బాగా ప్లస్ అయినాయి అన్న. సినిమాకి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అనమాట. చాలా కొత్తడైనా సరే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లా చేసాడు. ఇంకా హీరోయిన్ గారి యాక్టింగ్ చాలా నేచురల్ బ్యూటీ అనిపించారు అనమాట. మొత్తం అందరూ నేచురల్గా చేసి సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. దానికి మెయిన్ కారణం డైరెక్షన్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి దర్శన సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్ ది బ్లాక్ బస్టర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. నా దర్శిని సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. చాలా బాగుంది సినిమాలో. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. హీరో యాక్టింగ్ ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అమ్మ బాబోయ్ వాళ్ళిద్దరు ఉంటాయి బాబు. ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్ తీసుకుపోతుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పలేము అసలు. ఆ ట్విస్ట్లు అయితే ఎవరు ఊహించారు కూడా ఊహించారు. అలా సీన్ సీన్ అయితే ఒక్కొక్క ట్విస్ట్ లాగా అలా అయితే అనిపించింది. డైరెక్టర్ గారు అసలు ఎలా తీసిరేమో కానీ నిజంగా దర్శిని అంటే హీరోయిన్ పేరు అనుకుంటారో లేకపోతే క్యారెక్టర్ పేరు అనుకుంటారేమో కానీ మీరు చూడండి సినిమా చూడండి మీకే తెలుస్తుంది దర్శిని అంటే ఏంటో. నిజంగా ఒక సైంటిఫిక్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసిర్రు. నిజంగా ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయినదైతే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆ బీజిఎం అమ్మ ఎవరయ్యా బీజిఎం కొట్టింది? సీన్ సీన్ బీజిఎమే కొట్టిండు. నిజంగా హీరో కన్నా నాకు బీజిఎం అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది. ఏంద్రా అరే ఈ బీజిఎం ఏంట్రా అనుకున్నాము. అంత బాగా కొట్టిందనమాట. అసలు వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా మంచి ఉంది. చాలా మంచి సినిమా ఇది. ఫస్ట్ మొత్తం ఆ రొమాన్స్ ఆ ఫ్రెండ్షిప్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరి స్టోరీ అంతా చూపిస్తే సెకండ్ మొత్తం వాళ్ళకి ఏమైతాయి వాళ్ళు అసలు ఎందుకు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అలా చూస్తూనే ఉండిపోయామన్నమాట. సినిమా అయితే ఓవరాల్గా నాకు చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నేను లాస్ట్ ఒకటి చెప్తా. ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావాల్సినవి. టైము హాలిడేస్ కాబట్టి పక్క ఇలాంటి సినిమాలు యూత్ అందరు కలిసి చూస్తారు థియేటర్లో దర్శిని అనే సినిమా. నేను ఇంకోటి చెప్తా ఈ దర్శిని అనే సినిమాని ఎలా ఉండాలి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికానో లవర్నో లవర్లను బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి దర్శిని సినిమా చూడండి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ మూవీ చూసిన మన పోస్టర్ చూస్తూనే దద్దరి వెళ్ళిపోయింది. షో చూసిన ఎంత భయంకరంగా ఎంత డేంజర్గా ఉన్నది. సినిమా చూస్తుంటే మాత్రం అంత సస్పెన్స్ ఉందనా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అలా ముగ్గురు యాక్టింగ్ చేస్తారన్న హీరో హీరోయిన్ కానీ మళ్ళీ ఇంకో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు అతను కూడా నమ్మించి మోసం చేస్తాడు. కాకపోతే లాస్ట్ వరకు కూడా మళ్ళీ హీరోగా అనుకుంటాడు హీరోయిన్ కోసం కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఒక చూడని కూడా మనకు ఓల్డ్ మోడల్ లెక్క తీసి మళ్ళీ ఇంకోటి అంటే సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క ఇంకోటి సిస్టమేటిక్ కానీ మొత్తం చూసినా కూడా మనకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంది ఇచ్చి పడేసిండు సూపర్ అన్న. ఇప్పుడే దర్శిని మూవీ చూసిన అన్న. సో ఒక మంచి సినిమాని నేను దర్శించుకున్నా అన్నట్లు అనిపించింది నాకైతే. అంత బాగుంది మూవీ మాత్రం. ఫస్ట్ హాఫ్ మంచిగా స్లోగా మంచి స్టోరీలోకి వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్యూర్ గూజ్ బంప్స్ అన్న. అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లనా. అసలు నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక దాంట్లో ఉంటాం మనం. సో చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. అంటే కొత్త డైరెక్టర్ అనుకుంటా కానీ చాలా బాగా తీసిండు. స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారో కానీ అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం. సో రొమాంటిక్ సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. అండ్ మన హీరో గారు ఫ్రెండ్ ఉంటారా ఆయన వల్లే కొంచెం కామెడీ జనరేట్ అయింది. అది కూడా ఆ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఆయన కూడా మోసం చేయడానికి ట్రై చేసి లాస్ట్కి ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది రియలైజ్ చేసుకుని అది చేయడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో మనం ఏదో దర్శిని అంటే అమ్మాయి పేరు ఉండొచ్చు నార్మల్ స్టోరీ అనుకోకుండా అన్న, చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. చాలా సైంటిఫిక్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్స్ ఎవరు టచ్ చేయలేరు. వీళ్ళు టచ్ చేశారు అండ్ దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారన్న. సో చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు, నేను మా ఆరుగురు ప్రతివర్తలతో వచ్చిన, మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. నా ఇప్పుడే చూశాను దర్శిని మూవీ. శ్రీ ఆంజనేయ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా కొత్తగాను సైంటిఫిక్ థ్రిల్లర్ అనమాట. సస్పెన్స్ అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. థియేటర్లో చూస్తున్నాను సేపు నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎవరు థియేటర్లోంచి వెళ్ళటానికి కూడా ట్రై చేయరనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా ఈ హైలైట్ అనమాట సినిమాకి. ప్రతి సీన్లోనూ ఆ సాడ్ మూమెంట్లోనూ బాగా ఇచ్చారు, హ్యాపీ మూమెంట్లో బాగా ఇచ్చారు.
అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అయితే కుర్రోళ్ళందరూ అయితే అసలు పిచ్చెక్కిపోతారు అనమాట, అంత బాగుంది. అలాగే సాడ్ మదర్ మదర్ గురించి కూడా ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలన్నమాట, వాళ్ళిద్దరు అయితే స్క్రీన్ మొత్తం వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకొక ఫ్రెండ్ క్యారెక్టర్ లడ్డుగా ఉంటాడు, అతను పేరేందో తెలియదు కానీ చాలా చాలా బాగా ఫన్ క్రియేట్ చేశాడు, ఎక్స్ప్రెషన్స్తోనే చాలా కామెడీ పుట్టించాడు అనమాట. అలాగే ఇలాంటి స్టోరీలు టచ్ చేయడం అంటే చాలా గ్రేట్ అనమాట. డైరెక్టర్ ప్రదీప్ గారు చాలా చాలా మంచి స్టోరీతో ఒక స్క్రీన్ ప్లే కట్టిపడేశాడు అనమాట, చాలా నీట్గా ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి, ఒక ఎక్కువ బడ్జెట్టే పెట్టారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా, సైంటిఫిక్ సస్పెన్స్ మంచిగా ఉంటుంది, అసలు అందరు ఎంజాయ్ చేస్తారనమాట. ఈ థియేటర్లో ఈ వారం రిలీజ్ అయింది, అందరు ఎలక్షన్స్ అయిపోయి ఫ్రీగా ఉన్నారు, వచ్చి థియేటర్లో ఈ సినిమా చూడండి. దర్శిని ఆయన నా లవర్ పేరు వర్షిని, నేను ఇప్పుడే చూశాను దర్శిని మూవీ. మూవీ మాత్రం వేరే లేవాలన్న, హీరో క్యారెక్టర్ మాత్రం సూపర్, హీరోయిన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, హాట్గా వేరే లెవెల్లో చూపిస్తారన్న హీరోయిన్ని మాత్రం. మూవీ మాత్రం థ్రిల్లింగ్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుంటాం, ఇప్పుడు మనం చేస్తుందే ఇప్పుడు తెలుస్తుంది, కానీ మూవీలో మాత్రం రేపేం జరుగుతుందో ఇప్పుడు ఈరోజే చూపిస్తారు. మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న. వా హీరో ఫ్రెండ్ గారు ఉంటాడు లడ్డుగా, వాడు కామెడీ మాత్రం వేరే లెవెల్న. వాడు హీరోయిన్ని మోసం చేస్తా, హీరోయిన్తో రొమాన్స్గా చాలా అంటే చాలా కామంతుడుగా ఉంటాడు, బట్ మా ఫ్రెండ్ లవర్ అని వాడు వేరే లెవెల్న, సూపర్. హలో ఆయన, ఇప్పుడే దర్శిని సినిమా చూసిన, హీరో అయితే వేరే లెవెల్న, హీరోని అయితే చించేసింది అన్న క్యారెక్టర్, అయితే హీరోని అయితే అందానికి ఆధార్ కార్డు లాగా ఉంది. ఈ బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది, డైరెక్టర్ ఇంకా ఇలాంటి సినిమాలు తీసుకుంటూ వేరే మన యూత్కి చాలా యూస్ఫుల్గా ఉంది ఈ మూవీ అయితే. ఈ వేరే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరు చూడాలనిపిస్తుంది అయితే, మళ్ళా మళ్ళీ చూడాలి, ఇంత జల్దీ అయిపోయింది ఆ మూవీ అని అనిపిస్తుంది నాకైతే. నేను చూసిన అట్లే ఉండిపోయిన ఆ లోకంలోనే ఉండిపోయిన మూవీ అయితే వేరే లెవెల్ హీరో చించేసినా అయితే, బీజిఎం అయితే ఇంకా చించేసి అంత, డైరెక్టర్ అయితే ఇంకా వేరే లెవెల్ అన్న, హీరోయిన్ అంటే చించేసింది అంటున్నా కానా. హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే కామెడీ చేస్తూనే ఉంటాడు, మనం నమ్ముతూనే ఉంటాం. ఆయన ఇప్పుడు దర్శిని మూవీ చూసాను, సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ చెప్పాలంటే ఇంట్లో ఒక త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి, సినిమా మొత్తం ఆ త్రీ క్యారెక్టర్స్ పైన తిరుగుతుంది సినిమా అయితే. అది నాకు చాలా బాగా నచ్చింది, అంటే మూడు క్యారెక్టర్ పెట్టి సినిమా మొత్తం 2 అవర్స్ కూర్చోబెట్టాడు అట్లా. సైన్సిఫిక్ థ్రిల్లర్ భయ సినిమా అయితే, సినిమా అయితే ఎక్సలెంట్ అని చెప్తున్నాయి అయితే. దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏదైతే బీజిఎం, ఎవడు కొట్టాడో కానీ అమ్మ బాగా చాలా బాగా కొట్టాడు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ బీజిఎం అయితే మాత్రం నాకు ఒక వేరే లెవెల్ అనిపించింది, ఒక పెద్ద సినిమాలో ఎట్లా కొట్టాడు అంత బాగా కొట్టాడు. డైరెక్షన్ గురించి చెప్పాలంటే సూపర్ అన్న, అంటే ఒక ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు, డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ. ఒక మంచి సినిమా అన్న, సస్పెన్స్ సైన్స్ఫిక్ అనేది, సైన్స్ఫిక్ థ్రిల్లర్ సినిమా ఇది. సినిమా అయితే ఎవరు మిస్ కావాలి, ఎందుకంటే ఒక మంచి సినిమా మిస్ అయ్యారు అనుకో అన్న అనుభూతి మీకు కలుగుతుంది ఈ సినిమా అయితే. ఓవరాల్గా ఈ సినిమా చాలా బాగుందన్న, థియేటర్కి వచ్చి చూడడం కోరుకుంటున్నా. May 17 రిలీజ్ అయింది దర్శిని మూవీ, ప్రతి ఒక్కరు థియేటర్ చూడండి. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ, కొంచెం గట్టిగా సూపర్ ఈవినింగ్ షోకి వస్తారు మన వాళ్ళు. అవునా, ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ ఎలా ఉంది? గుడ్ గుడ్, చాలా కన్ఫర్మ్ యూత్కి చాలా మెసేజ్. థ్యాంక్ యూ సార్. సార్ మూవీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లోలో అవునా? ఓకే, థ్యాంక్ యూ.